కాన్పు నొప్పులు వస్తున్నాయి అని ఫోన్ చేస్తే 108కి ఫోన్ చేస్తే కుయ్ 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 అన్నది ఇక్కడ తెలుస్తూనే ఉంటుంది కదా, ఉత్తాన్ని అనగానే ఇక్కడ ఇక్కడ నొప్పులు వస్తున్నాయి అంటే తెలిసిపోతూనే ఉంటుంది. సో ఆడబిడ్డని ఉంటుంది, అత్తని ఉంటుంది, మా భర్త ఉంటాడు, తీసుకొని బండిలో ఫ్రీగా తీసుకుపోవడం. 28 లక్షలు 24 లక్షల బండిలో తీసుకుపోయి సులభ కాన్పు చేసిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తల్లికి ఒక సూట్ కేసు, అది కూడా పిక్కడం ఉంటుంది. కడుపు 9 నెలల గర్భిణి ఎట్లయితే పిక్కడంగా కడుపు ఉంటుందో ఆ సూట్ కేసు కూడా పిక్కడం ఉంటుంది. ఇట్లా జిప్పు తీయగానే బాలింత సీరియల్ బయటపడతాయి, జిప్పు తీయగానే బాలింత సీరియల్ బయటపడతాయి. అదేవిధంగా మెత్తడి పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు, తువాలను తుడుస్తానికి మొత్తం కూడా వెనుకట ముక్కిపోయిన బట్టలు తీసుకొని ముసలోళ్ళు అవగారులు నాయనమ్మ బాపమ్మలు పట్టుకొని వచ్చేది. కానీ ఎందుకు లేని మనసున్న మహారాజు కేసీఆర్ అంటున్నానంటే కొత్త బట్టలు కానిపైన తల్లికి బాలింత చీరాలని కొత్త చీరలు సపర్లు కొట్టాలని అయ్యమ్మలు చెప్తలేరు, మొగ్గురు తీసుకొచ్చలేరు, అత్తమామలు తీసుకొచ్చలేరు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయాల, మొత్తం కూడా కొత్త చీరలు. మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువాళ్ళు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా, భర్త కూడా ఆయన అయిపోయా. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయాల, మొత్తం కూడా కొత్త చీరలు. మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువాళ్ళు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయన అయిపోయి ఇవాళ కేసీఆర్ గారు.